वन टाउन पोलीस स्टेशन लो सीपीआई जिला कार्यदर्शि कॉमरेड एसके साबिर पाशा निर्बंधम విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తూ పౌర హక్కులను కాలరాస్తున్న మోదీకి స్వాగతం పలకాల తెలంగాణ ప్రజల ఉద్యమ సత్తాను మోదీకి చవి చూపిస్తుంది. దేశ సంపదను దోచిపెడితే చూస్తూ ఊరుకోం. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, కేంద్ర విద్యాలయాల కోసం మోదీపై పోరాటం ఇక ఆగదు. జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేసిన వామపక్ష నేతలు తక్షణమే విడుదల చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సిబిఐ సిపిఎం నేతల అరెస్టులు, ఒక టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ చుచ్చుపల్లి లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లలో నాయకులు కార్యకర్తలు నెరవేర్చారు. ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి గిరిజన యూనివర్సిటీ గాని, మైనింగ్ యూనివర్సిటీ గాని, ఒక ఐఐటి గాని, ఒక ఐఐఎం గాని, లేదా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గాని, ఏది మీరు తెలంగాణకు చేశారు? తెలంగాణ అంటేనే మీకు కోపం, మీకు ద్వేషం. ఈ సమాజానికి మీరేం చేయలేదు. చేయకపోగా తెలంగాణ సంపద అయినటువంటి బొగ్గుని, లేదా తెలంగాణలో ఉన్న ఖనిజాలని ప్రైవేట్ వాళ్ళకు, ఆదాని అంబానీలకి అప్పచెప్పడానికి వస్తున్నారు. అడుగుతా ఉన్నాం, ఇలా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం చేస్తానంటున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో ఉంది, మళ్ళీ పునరుద్ధరణ జరిగింది, ఏం జరిగిందో నిజాలు తెలుసు. కానీ జాతీయ సంపదలైనటువంటి బ్యాంకులు, ఎల్ఐసి, లేకపోతే రక్షణ రంగం, విమానాలు, రైల్వేలు, బొగ్గు, ఇనుము, వీటన్నిటిని టోక్గా మీరు జాతీయ సంపదని అమ్మేస్తూ ఇక మీరు జాతికి అంకితం ఎక్కడి నుంచి చేస్తారు? దేనికి మీరు తిరిగేది? అందుకని ఈ హామీల పట్ల మీ స్పష్టత కావాలా? బొగ్గుని ప్రైవేట్ పరం చేయమని మీరు చెప్పండి. తెలంగాణకు మీరు ఏమిస్తారో చెప్పండి. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ ఈ సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ మాయ మాటలు తెలంగాణ ప్రజలకు చెప్పడానికి వస్తున్నావు కాబట్టి మాయ మాటల ప్రధాని మా వద్దకు రావద్దని అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు. ఆ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సిపిఐ సిపిఎం వామపక్ష నాయకుల్ని, ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. ఈ పద్ధతి సరికాదు. ఈ నిర్బంధాలతో పోరాట అలాగో మరింత ముందుకు పోదాం. నరేంద్ర మోడీ గారు నిజంగా మీరు ఒక ప్రధానమంత్రిగా ఒక సమైక్య స్ఫూర్తి మీకుంటే అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి వాటా రావాలి. ఆర్థిక వాటా కానీ, సామాజిక వాటా కానీ, మరి ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కానీ మీరు వివక్షతతో తెలంగాణ సమాజం పట్ల, తెలుగు ప్రజల పట్ల మీలో వివక్షత ఉన్నది. మీ వివక్షతతో పాటు మీరు విద్వేషంతో ఇక్కడికి వస్తున్నారు. మీ విద్వేషాన్ని మా సమాజంలో రానియకుండా మేము అడ్డుకుంటా ఉన్నాం. అందుకే ఈ నిరసన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారిని కూడా జైపూర్ పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి, ఇతర వామపక్ష నాయకుల్ని పెట్టారు, ట్రేడ్ యూనియన్ నాయకుల్ని పెట్టారు, జిల్లాలో మా అందరిని కూడా అరెస్ట్ చేశారు, రెండు పార్టీల నాయకులు, ఇతర నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో ఉద్యమాలు ఆగవు, మరింత ముందుకు పోతాయి. ఈ విద్వేషపూరితమైనటువంటి ప్రధానమంత్రి యొక్క ఆలోచనని, ఆ పార్టీ యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం.